రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మన సిపి గారు జోయల్ డేవిస్ గారికి, మన డిఆర్ఓ గారు రామ్జీ గారు, గౌరవ ఎఫ్పిటిసి ఉమక్క గారు, బాలరంజన్ గారు, శర్మ గారు, రామ్జీ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, మాణిక్యన్న గారు, రమేష్ గౌడ్ గారు, సిఆర్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, మల్లన్న, తిరుపతి రెడ్డి, రైతు సోదరులు, మీడియా మిత్రులు, అధికారులు, మీడియా అందరికీ పేరు పేరు నమస్కారం. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం కానీ ఈ కార్యక్రమం నిజంగా కూడా ఇందాక శ్రీకాంత్ రెడ్డి అన్నట్టు నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత కొంత కాలంగా మన నియోజకవర్గంలో మనం పనిచేస్తూ రావడం జరిగింది. మన నియోజకవర్గంలో 263 మంది రైతులు 7 గ్రామాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని 3-4 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ 263 మంది రైతుల్లో ఇప్పటికే 112 మంది రైతులకు మనం ఆవులను ఇవ్వడం జరిగింది. ఈరోజు 151 మంది సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆవులను ఇస్తా ఉన్నాం. దాంతోపాటు గుడుంబా పనిచేసినటువంటి, గుడుంబా ఉపాధిగా ఉండి వృత్తిని కోల్పోయినటువంటి మా లంబాడి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు కూడా ఈరోజు 52 మందికి, ఎస్టీలకు కూడా ఈ ఆవులను మనం నిజంగా ఈ సందర్భంగా నేను ఒక 3-4 కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నాకు ఈ ఆలోచన కలిగించి మనకు సహాయం చేసింది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన కష్టపడి కర్ణాటక నుంచి ఆవులు తెచ్చి అవి పంచేటువంటి కార్యక్రమానికి అన్న మా దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉంది, నువ్వు పంచడానికి రా అని అడిగినాడు. దసరా తెల్లారి నేను గద్వాలో పోయి ఆవులు పంచుతూ ఎక్కడికి వెళ్ళేసినాయా, ఏం ఆవులు అని అడిగితే కింద కింద కథ అని చెప్పి, అరే ఇదేదో బాగుంది మరి మేము కూడా ఇంత సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం, మాకేమైనా దొరుకుతాయా తమ్మి అంటే, కొన్ని అయితే బెల్గాములు ఉన్నాయన్న ప్రయత్నం చేస్తాను. జర మరి ప్రయత్నం కాదు, ఫ్లైట్ ఎప్పుడు ఉంది అంటే పొద్దుగాల 6 గంటలకు ఉన్నాడు, సాయంత్రం 6 గంటలకు ఆవులు పంచిన గద్వాల్లో, పొద్దున 6 గంటలకు ఆ ఎమ్మెల్యేని ఫ్లైట్ ఎక్కించి బెల్గాములు వెళ్ళాడు. ఆ పొద్దున్నే సోమిరెడ్డికి, రామ్జీకి, డాక్టర్ బాలసుందరంకి ఫోన్ చేసి, బాబు మీరు సాయంత్రం 6 గంటలకు ఇంకొక ఫ్లైట్ ఉంది బెల్గాంకు, మీరు ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మీరు పోయే వరకు మీరు పోండి అని చెప్పి వీళ్ళని పంపించారు. పాపం వీళ్ళు కూడా పోయి 5 రోజులు అక్కడ ఉండి చాలా కష్టపడ్డారు. అంటే నాకు ఈ ఆలోచన కల్పించింది స్వయంగా మన కోసం గద్వాల ఎమ్మెల్యే గారు 5 రోజులు అక్కడ పోయి ఉండి ఇదంతా సహాయం చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. రెండవది మా రామ్జీ గారు పాపం ఒక మాట చెప్పంగానే 5 జతల బట్టలు తీసుకొని సోమిరెడ్డి, మన నంగళూరు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాలసుందరం, రామ్జీ గారు కూడా పోయి వాళ్ళు ఆవులను స్వయంగా ఒక కూలీలాగా, లేబర్ లాగా ఫీల్ కాకుండా, నేను ఒక అధికారిని, జిల్లా అధికారిని కూడా ఫీల్ కాకుండా అక్కడ అడ్జస్ట్ అయిపోయి చాలా ఓపికతో ఆ మిలిటరీ వాళ్ళతో హ్యాండిల్ చేసి ఆ ఆవులను తేవడానికి కృషి చేసినటువంటి రామ్జీ గారు, సోమిరెడ్డి గారు, బాలసుందరంకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక మన జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, మిలిటరీ వాళ్ళు లెటర్ కావాలన్నారు. వాస్తవానికి మన కలెక్టర్ గారికి జ్వరం వచ్చి ఆయన లీవ్లో ఉన్నారు 15 రోజుల నుంచి. రాత్రి 10 గంటలకు నేను ఫోన్ చేసిన కలెక్టర్ గారు, లెటర్ కావాలంటారు కలెక్టర్ గారు, ఆ డబ్బులు కూడా మేము ఇస్తే తీసుకోరట, మీరే ఇవ్వాలంట గవర్నమెంట్కి వెళ్ళి అని రాత్రి 10 గంటలకు నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన 10 గంటలకు స్పందించి గంట సేపట్లో లెటర్ను వాట్సాప్ ద్వారా అక్కడ మిలిటరీ అధికారులకు పూణేకు పంపించి మానిటర్ చేసినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక 4వ మనిషి, ఆవులు లేవాలంటే అక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు గొడవ చేస్తారు, ధర్నా చేస్తారు, ఇబ్బంది పెడుతున్నారు, అడ్డం వస్తున్నారు. ఆదిలాబాద్ రైతులు పోతే ఆదిలాబాద్ కలెక్టర్ గారు అధికారులు పంపిస్తే 5 రోజులు అక్కడ ఉండి ఆవులు తెచ్చుకోక వాపస్ వచ్చేటవాడు. మన పోలీస్ కమిషనర్ జోయల్ గారికి నేను ఫోన్ చేసి సిపి గారు ఒక 2 ఎస్కార్ట్లు పంపాలి ఆవులను కనిపించని చెప్పిన, వారు ఎస్ అని
ఒక 24 గంటల్లో ఇక్కడ నుంచి బయలుదేరి బెల్గాం కు 2 ఎస్కార్ట్ పోయినాయి ఆవులు తేవడానికి సిద్దిపేటకి. సో ఆ ఎస్కార్ట్ పంపించిన మన కమిషనర్ కు, వెళ్లిన పోలీస్ అధికారులకు కూడా, పోలీస్ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఆవులు బయలుదేరి ఆవులు వచ్చేటప్పుడు ఇది 700 కిలోమీటర్ల ప్రయాణం, 700 కిలోమీటర్ల ఆడితేనే తెచ్చేవరకు అవుట్ అయిపోతాయి. పాపం మన పోలీస్ సిబ్బంది ప్రతి 10 గంటలకు ఆపుడు ఆవులను డీసీఎం నుంచి దించి వాటికి దాణ పెట్టి నీళ్లు తాగించి మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ వచ్చు. ఇట్లా 3 సార్లు తొవ్వట మన పోలీస్ కానిస్టేబుల్స్ పాపం ఏఎస్ఐ గారు ఎస్ఐ గారు, మేము కానిస్టేబుల్ అనుకోకుండా ఇవి ఆవులు పుణ్య కార్యక్రమం, ఆవులకు సేవ చేస్తే మాకు కూడా సేవ జరుగుతుందని చెప్పి పాపం ఆ కానిస్టేబుల్ తొవ్వట కూడా వాటిని దించుకుంటూ దాణ పెట్టుకుంటూ నీళ్లు తాగించుకుంటూ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి కర్ణాటక పోలీసు కూడా మనకు ఎస్కార్ట్ ఇచ్చింది ఈ ఆవులను మన బార్డర్ దాకా తెచ్చేదాకా. సో వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్లా దీని వెనుక చాలా కృషి మరి ఇంక వస్తున్నాయి ఆవులకి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో కొన్ని వెళ్ళి, సెకండ్ ఫేజ్ లో ఇంకొన్ని వస్తున్నాయి, మొదలు 50 వచ్చినాయి. వీళ్ళేమో అక్కడనే ఉన్నారు, ఈ 50 ఎవరు తీసుకోవాలి? మళ్ళా దానికి మన ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి గారు, మన మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మన వేముల వెంకటరెడ్డి బలిపడగ వెంకన్న గారు, వెంకన్న ఆవులు వస్తున్నాయి గడ్డి పంపే అన్న, కొంచెం మీ దగ్గర పెద్ద రైతు వెంకన్న 50 ఎకరాలు నాటేస్తాడు, మరి ఆవులో 2 రోజులు మేము కాపాడాలన్నా పచ్చేదాకా మరి 2 రోజులు వాటికి గడ్డి కావాలి, దాణ కావాలి, నీళ్లు కావాలి, వెంకన్న 2 లారీల గడ్డి పంపడం, లారీలు పంపమని నేను భక్త గడ్డారు. మరి నందిని సీని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫోన్ చేసి నేను లారీలు పంపవేయాలంటే మన మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు లారీలు పంపిండు, గడ్డి తెప్పించిండు, ఆవులు దిగే వరకు గడ్డి తయారు. ఫైర్ ఇంజిన్ లో చెప్పిన నాయన ఆవులు మొత్తం తొవ్వట్టేస్తున్నాయి, రాంగిన వరకు జర కడగాలి, తాగినీకి నీళ్లు పెట్టాలి, దాణ పెట్టాలంటే ఫైర్ ఇంజిన్ వచ్చి ఆవుల నుంచి కరిగి పెట్టింది. శ్రీకాంత్ రెడ్డి ఆవులు వచ్చే వరకు మొత్తం దాణ పంపెట్టి ఎంపీపీగా మాణిక్యన్న శ్రీకాంత్ దగ్గరుండి ఒక్కొక్క ఆవును దించి పిచ్చి దాణ పెట్టి అందులో ఏమన్నా కొన్ని పడిపోయి వాటి కింద కాల్షియం ఇచ్చిండు, ఇంజక్షన్ ఇచ్చిండు వాటిని. మరి ఎందుకంటే కొన్ని జ్వరం వచ్చినట్టే పాలు ఉండాలి కదా, రాత్రి రాగానే పాలు వినకపోతే అది ఉండదు, ఆవు జ్వరం వస్తుంది. 30 గంటలు పాలు వినకపోతే ఉంటుంది అది. మొత్తం మన మార్కెట్ అమాలలో పెట్టి రాగానే మనకి పాలు వినిపించిన మొత్తం పెడితే 200-300 లీటర్ల పాలు వెళ్ళి ఎవరు పెట్టుకుంటే వాళ్ళకే పాలని చెప్పినాడు. ఇక సో వాళ్ళన్ని పాలు వినిపోయి మళ్ళా కొద్దిగా పాలు వినిపించాం. సో అంత అంటే ఎంత మైండ్ అంటే పాలు వినకపోతే అది ఉంటుంది, ఆవు 2 రోజులు పాలు వినకపోతే ఉంటుంది, అది ఆగమైపోతుంది. పాలు వెడిపించుడు, దాణ పెట్టుడు, గడ్డి పెట్టుడు, కడుగుడు, నీళ్లు పెట్టుడు, అంటే సంటి పిల్లల్ని చూసినంత బాగా కృషి చేశాను. అంటే ఇది ఒక్క మనిషితో కాలేదు, ఇంతమంది దీంతో ప్రయత్నము, ఇంతమంది సహకారంతో ఇగో ఈ కార్యక్రమాన్ని మేము ఇవ్వగలుగుతున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేసిన అంటే దాని విలువ, దాని వెనుక ఉన్న కృషి తెలిస్తే ఆ ఆవుల చేత మీరు మంచిగా చూసుకుంటారనే తపనతో చెప్తున్నానే తప్ప వేరే ఉంటుంది కాదు. ఇది తిట్టిన పట్టుకోకూడదు, ఏదో ఇచ్చిండు తీసుకపోయిందనేది కాదు. దీనిక వారం రోజుల నుంచి తల్లాడుతున్నది, వారం రోజుల నుంచి కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మొత్తం జిల్లా జాయింట్ డైరెక్టర్, ప్రజాప్రతినిధులు, మా శ్రీకాంత్ రెడ్డికి 50 ఎకరాల పట్టుదల ఆయన ఎంపీపీ నగరు, వాళ్ళ నాయన రామచంద్రారెడ్డి గారు వ్యవసాయం చేస్తాడు, బహుశా వాళ్ళ నాయన కూడా ఇంత పని ఏంటంటే చేసిండో లేదు ఆయన ఈ ఆవులో చేసినంత పని. ఆయన ఉన్నాడు బాయికాడిపోడు, ఇంత పెండ బుద్ధింది లేదు, పాలు తీసుకుంది లేదు, ఒక గంట నిలబడేది లేదు. కానీ ఇప్పుడు మాత్రం 2 వద్దులు రాత్రి 1 గంట దాకా దించండి మొన్న, మళ్ళీ నిన్న రాత్రి 12 దాకా ఆవులు దించాడు, నిలబడ్డాడు, దించిపించాడు, జర కష్టమైతే చేసిండు. ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పాప మా సోమరెడ్డి గారు, నేను ఒక్క ఫోన్ చేయగానే సోమరెడ్డి ఆవిడ పైసలుంటే 2-3 లక్షలు పట్టుకొని పోయాను అన్న, ఒక 3 లక్షలు ఉన్నాయని అడిగాడు. అడుగు బయలుదేరు వాడు హైదరాబాద్ దగ్గర వేరే పంపిణీ వచ్చింది, అటు నుంచి అడే ఫ్లైట్ ఎక్కించి పంపించాను, ఇది కాడ కూడా చెప్పలేదు. 5 రోజులు ఉండి నిన్న రాత్రి 9 గంటలకు వచ్చిండు సోమరెడ్డి గారు. ఆయన కూడా బాగా కష్టపడ్డాడు, హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇది ఒక మంచి ప్రయత్నం. నిజంగా ఆవు అనేది చాలా సెంటిమెంట్. మన గృహప్రవేశం చేస్తే కూడా ఏం చేస్తామే, మొదలు ఆవు చూస్తాం లోపలికి, అంతేనా? ఆవు లోపలికైతేనే అడుగు పెట్టినాక మనం అడుగు పెడతాం. అప్పుడు ఏ పూజ చేసినా, ఏ పుణ్య కార్యక్రమం చేసినా ఏం చేస్తాం, ఆవు పేడతో అలుస్తాం, ఆవు మూత్రాన్ని ఉపయోగించి
మనం పూజా కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. అంటే దేవుడికి మొక్కే ముందు ఆ దేవుడికి శుద్ధి చేసేది ఏది? ఆవు పేడ, ఆవు మూత్రం. ఒక పూజ చేయాలన్నా ముందు కావాల్సింది ఆవు పేడ, ఆవు మూత్రం. అంటే అంత పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేసుకుంటా ఉన్నాం. సో గోపూజను మీరు బాగా చేసి చాలా చక్కగా ఆవులను మీరు అందరు కూడా వినియోగించుకోవాలి. ఇంట్లో మేమేం డిస్క్రిప్షన్ కూడా పెట్టుకోలేదు. సేంద్రియ వ్యవసాయం డెవలప్ చేస్తే వాళ్ళకే ఆవులు ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఆ ఏ ఆవు ఎవరికనే పంచాయతీ లేదుగా, ఈ డబ్బుల నంబర్ లిస్ట్ వచ్చి వెళ్ళేగా, ఎవరు ఇవ్వాలొచ్చి మీరే తీసుకోవాలంట. మీకు ఏ నంబర్ అయితే ఆ నంబర్ ఆవు తీసుకుపోవాలంట. ఇక మళ్ళీ చిన్నది వచ్చింది, పెద్దది వచ్చింది, ఇంకా ముచ్చట లేదు, పైన లేదు. మళ్ళా ఆవులకు నంబర్ లిస్ట్ పెట్టిండ్రు, ఇంట్లో నంబర్లు ఉన్నాయి. పది పది ఎత్తు రావాలి, మీరు మీరు తీసుకోవాలి. ఎవరి వాళ్ళే నీకు 150 వెళ్తే 150 ఆవులు తీసుకుని ఇంటికి పోవాలి. ఇక్కడ 12 వెళ్తే 12 ఆవులు తీసుకొని పోవాలి. ఎవరికి ఏ నెంబర్ వెళ్తే ఆ నెంబరే కదా. ఇంట్లో కొన్ని ఏమైనాయంటే 195 ఏమో ఆవులు ఉన్నాయి, కొన్నేమో 2 దూడలు ఉన్నాయి, కొన్నేమో 50 దూడలు ఉన్నాయి. మొత్తం 272 ఆవులు వచ్చినాయి. 273 273 వచ్చినాయి. అయితే ఇవాళ పంచాయతీ మాత్రం 202 వస్తున్నాం. ఒక చిన్న దూడలు ఉన్న ఏడాది అవి పక్కకు పెడుతున్నాం. అది ఏం చేయాలో మళ్ళీ వాటిని ఎట్లా చేయాలని మళ్ళీ ఆలోచించాలి. ఇవాళ మాత్రం 202 ఇస్తున్నాం. అలా పాలించే ఆవులు కొన్ని ఉన్నాయి, కట్టిన ఆవులు కొన్ని ఉన్నాయి, కట్టే ఆవులు కొన్ని ఉన్నాయి. అది ఎవరికి ఏది వెళ్తుందనేది మీ అదృష్టం. మంచి మొక్కును తీయండి మమ్మల్ని మనం ఎవరికి ఏదంటే ఇలా పైరం లేదు. మళ్ళా కొందరికి ఏమో హీపర్స్ 2 అవి ఉన్నాయి, 6 అయితే కట్టేయాలి. అవి కూడా వెళ్తాయి ఒక 10. ఎవరికి ఏదంటుంది నాకు తెలియదు. సో అవి మీరు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోండి. తర్వాత ఆవులు తీసుకుపోయేటప్పుడు కూడా అది ఆగమాగం చేయొద్దు. మన అధికారులు ఉంటారు, శ్రీకాంత్ రెడ్డి మాణిక్యన్న కూడా బాధ్యత పెట్టినా, సోమరెడ్డి గారు ఉంటారు, మీరు కొంచెం ఓపిక్గా 10 మంది లోపల పిలుస్తారు. మీ టోకెన్ ఆ 10 ఆవులకి మీరు ఆటోలో తీసుకొని పోయినాక మళ్ళీ 10 పిలుస్తారు. అందరు లోపల పడి ఆగమాగం చేస్తే ఎగబడి ఇబ్బంది అవుతుంది. కోఆపరేట్ చేయాలి, తొందరపడద్దు. ఓపిక్గా మీరు మీ ఆవులను 10 మందిని సీరియల్ ఆటోలో పిలుస్తారు. 1-10, 10-20 అదే పద్ధతిలో పోవాలి. నేను దోశ నంబర్ వెళ్ళింది అనుకో, ఇంకా టిఫిన్ చేసుకుని మెల్లగా దోశకి పోవాలి. ఇప్పుడే పోయాడ లిమిటెడ్ లేదు. ఎవరి నంబర్ వెళ్తే వాళ్ళు 1-10 స్టార్ట్ అయ్యింది. 10 అయిపోతే మళ్ళీ 10-20, తర్వాత 20-30 ఆ టోకెన్ ప్రకారంగా పిలుచుకుంటారు. సో మీ ఆటో మీరే తెచ్చుకుంటారు. మీ ఆవును జాగ్రత్తగా ఎక్కించుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పోవాలి. అయితే కొద్దిగా పాపం 30 ప్రయాణం చేసి వచ్చినాయి కనుక కొద్ది వాటికి మంచిగా ఎండిపోయినాక వేడి నీళ్ళతో కడుపులు జరగదు. గోరువెచ్చ నీళ్ళతోని ఆవును బాగా కడిగి శుద్ధి చేసి మంచిగా పూజ చేసి వాటికి మంచిగా పచ్చిగడ్డి, వాటికి అవసరమైన దాన ఏమేమి పెట్టాలో చేయండి. మా డాక్టర్తో రామ్జీతో కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవి 7 3 తడ్డాలు, దే ఆర్ లొకేటెడ్ ఇన్ టు 10 మీ కంపౌండర్స్ను మీ డాక్టర్స్ను ఈ 10 మందిని అలాట్ చేయండి. ఒక వారం రోజులు రోజు పోవాలి, మీ ఒక గంట సేపు పోయి ఇన్స్పెక్షన్ చేసి రావాలి. మొత్తం కాన్సెప్షన్ లేవు. 3 7 ఉన్నాయి కనుక ఒక మనిషిని ఒక దానికి పెట్టి ఆ నియరెస్ట్ వెటర్నరీ హాస్పిటల్ నుంచి పెట్టి అతను మాత్రం ఒక 10 పాటు ఆవు సెట్ అయ్యాక ఎవ్రీడే పొద్దున పోయి ఒక్కొక్క ఆవును చూస్తా మళ్ళీ నీకు వాట్సాప్లో ఫోటో పెట్టాను. అట్లా ఒక 10 అధికారులకు మీరు అలాట్ చేయండి. ఒక వారం 10 అయితే అది సెట్ అయిపోతుంది. రైతు కూడా ఇబ్బంది కాదు, ఎందుకంటే ఒక్కొక్క ఆవు విలువ 100,000 మిలిటరీ వాళ్ళ బుక్ వాల్యూ అయితే 122,000 బయట దాదాపు 100,000 విలువ కలిగినటువంటి ఆవు. అందువల్ల మీకు ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ కూడా మీరు తప్పకుండా ఆవులకు చేయించుకోండి. మరి బాల వికాసం వాళ్ళు కూడా మీతో సమన్వయం చేస్తారు. ఈ రకంగా ముందుకు పోవాలి. మా లంబాడి అక్క చెల్లెలు కూడా జర ఫోన్ బంతే రాదక్క. మా లంబాడి అక్క చెల్లెలు కూడా దయచేసి మళ్ళీ అప్పులు పెట్టకండి. అమ్ముతే మాత్రం కేసు అవుతుంది. మీరు బతకాలి తప్ప అమ్మాయి కార్యక్రమం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటి 12-14-15 లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. మీరు చక్కగా దీన్ని మరి మీకు దాన మేత ఉన్నదా, భూమి ఉందా, భూమి లేదా నాకు తెలియదు. బట్ అయినా కూడా మీరు కుటుంబ పనిచేసింది కనుక, ప్రజల కోసం ప్రభుత్వంతో మీరు సహకరించింది కనుక, మీకు ఒక ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో మరి మీకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, 1 పైసా కూడా తీసుకోవట్లేదు. మన కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మేమే దాన్ని శ్రద్ధ తీసుకొని చేస్తున్నాం తప్ప ఇందులో 1 రూపాయి కూడా ఎవరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు.
మీకు ఇచ్చిన ఆవులు మీరు తీసుకుపోవడం, ఇన్సూరెన్స్ చేసుకోవడం, మీరే కానీ జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇంకా వేరే ఎవరికి ఒక పైసా కూడా ఇచ్చేది లేదు. మీకు ఉచితంగా ఈ ఆవును మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఇన్సూరెన్స్ మాత్రం మీరే చేసుకోవాలి, మీ ఆవుకు మీరే ఇన్సూరెన్స్ చేసుకోవాలి, అది మాత్రం మీకు బాధ్యత. ఇప్పుడు మాత్రం ఒక రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది తప్పకుండా మీ ఇళ్లలో శుభం జరగాలి. మంచి రోజు, మంచిగా ఒక్కొక్కరు ఒక ఆవును తీసుకొని పోతున్నారు కనుక మీ అందరికీ ఆ భగవంతుడు మంచి పంటలు, మంచి పాడి, మంచి ఆరోగ్యం, మీ అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. ఇది ఒక నిరంతర ప్రక్రియగా సరే, ఇప్పుడేమో ఇంద్రియంలో అవకాశం వస్తే ఇచ్చినాం, అంతకుముందు కూడా కొంతమంది దాతల సహకారంతో ఇచ్చినాం. సో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తప్పకుండా ఈ ప్రోత్సాహం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మిగతా గ్రామాలు, మిగతా రైతులు కూడా ముందుకు వచ్చి ఈ సేంద్రియ వ్యవసాయం వైపు అందరు కూడా వచ్చి మీ ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్య రక్షణలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడానికి రైతు బజార్లో ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తాం, ఒక యాప్ కూడా ఏర్పాటు చేస్తాం. సో దట్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నేరుగా మీకే ఫోన్ చేసి మీ దగ్గర బుకింగ్ చేసుకున్నట్టుగా మీకే ఫోన్ చేసినట్టు మీ నంబర్లతోని ఈ రైతులందరినీ కూడా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసి ఒక యాప్ క్రియేట్ చేసి సిద్దిపేట సేంద్రియ ఉత్పత్తుల సంస్థగా దీన్ని ఒక క్రియేట్ చేద్దాం. సో దట్ ఆ బ్రాండింగ్ ఉంటుంది, మీకు కూడా రైతులకు కూడా మంచి ధర, మధ్యవర్తి లేకుండా, దళాలు లేకుండా మీ కష్టానికి తగ్గ ఫలం మీకు అందే విధంగా కూడా దీన్ని ముందుకు తీసుకొని పోతామని రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ముందుగా కష్టపడ్డ అధికారులకు ఒక చిన్న తువాల కప్పుదాం అనుకుంటున్నాం. షాళ్ళు బంద్ చేసిన సిద్దిపేటల ముందు మా శర్మన్న పిలుస్తూ ఉంటే అంత దూరం 5-5 రోజులు పోయి పనిచేసిన వాళ్లకు ఒక తువాల కప్పి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. ఆ తర్వాత 10-10 మంది పేరు పిలిస్తే మీరు వచ్చి లాటరీ ఎవరి వాళ్ళే, ఎవరి అదృష్టాన్ని వాళ్ళే ఇక్కడ పరీక్షించుకోవడం. ఆ తర్వాత అక్కడ ఒక 2 ఆవులకు మేము అక్కడికి వచ్చి గోపూజ చేసి మొదటి 2 ఆవులు మేము ఇస్తాం. మిగతా మాత్రం మన అధికారులు, మన ప్రజాప్రతినిధుల నుండి చివరి ఆవు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి పోతారు. మీరు కూడా సహకరించి ఓపికతోని ఒక్కరు ఆవు ఆటో ఎక్కాలంటే కష్టమవుతుంది. మీ 10 మంది గ్రూప్ లో మీరు 10 మంది కలిసి 10 మంది ఎక్కించుకొని తీసుకొని పోతే పని అలగలేదు, ఒక్కడే ఎక్కితే అది చాలా కష్టమవుతుంది. సో 10-10 మంది పిలిస్తే కనుక మీరు ఆ 10 ఆటోలు తెచ్చుకుంటారు. మీ 10 మంది కలిసి ఒకటి 10 ఆటోలు ఎక్కినట్టే 10 ఆటోలు బయటకు పోతాయి, మళ్ళీ 10 ఆటోలు లోపలికి వస్తాయి, మళ్ళా 10 ఎక్కించినట్టు మళ్ళీ పోవాలి. ఆ ఊరు సర్పంచ్ ఎంపీటీసీ గారు కూడా కొంచెం దగ్గరుండి దయచేసి మీ రైతులకు మీరు సహాయం చేసి ఆ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ, జెడ్పీటీసీ కూడా మీ మండలం, మీ గ్రామాల ఆవులు పోయేదాకా మీరు కూడా మీ రైతుల వెంట ఉండి ఇప్పించి పంపాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.